ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని డివైఎఫ్ఐ రాష్ట ఉపాధ్యకులు రాము మండిపడ్డారు. కడప నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెప్పిన విధంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న విధంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఎన్నో ఆశలతో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నారని కానీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు రాకపోతే యువతను కూడగట్టుకుని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాటజీ 2020కి దాదాపు 20.3% నిరుద్యోగం పెరిగింది. అత్యంత ఇబ్బందికరమైన విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో 33% నిరుద్యోగం పెరిగింది, పట్టణ ప్రాంతాల్లో 8 నిరుద్యోగం. నిరుద్యోగం అనుకుంటారా? రేపొద్దు మన పరిస్థితి అదే. మనం కూడా జొమాటో సిద్ధి ఎక్కువ మంది యూత్ చదువుకున్న యూత్ అంటే ఎంప్లాయ్మెంట్ అనేది రెండు రకాలు, అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి, అండర్ ఎంప్లాయ్ చదువు లేని నిరుద్యోగం. ఈ మూడు రకాలుగా మనం చూస్తే ఈరోజు చెప్పినట్టుగా ఆటో డ్రైవర్స్ కానీ